हाय फ्रेंड्स, टेक्निकल गोड़चारी चैनल की स्वागत। सो फ्रेंड्स, मनो एलईडी एलसीडी टीवी रिपेयरिंग अलगे स्मार्ट टीवी अलगे सीआरटी टीवी रिपेयरिंग क्लासेस अयिते इप्पुडु मनं नेर्चुकुंटुन्नाम। सो मीकु मुंदु वीडियोस्लो नेनु सो फस्ट नेनु मीकु ओक डेमो वीडियोनी चूपिंचानु एलईडी टीवीदि। अलागे मीकु एसी टू डीसी सेक्षन गुरिंचि अयिते नेनु चेप्पानु, इंका स्विचिंग सेक्षन गुरिंचि चेप्पानु, अलागे सेकेंडरी सेक्षन गुरिंचि चेप्पानु। ई त्री सेक्षन्स गुरिंचि मीकु चेप्पानु। सो फाइनल गा मनकि ఈ ఫోర్త్ సెక్షన్ అనేది రెగ్యులేట్ సెక్షన్. ఈ రెగ్యులేట్ సెక్షన్నే ఫీడ్బ్యాక్ సెక్షన్ అని కూడా అంటారన్నమాట. సో ఈ రెగ్యులేట్ సెక్షన్ గురించి అయితే ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఈ వీడియో గురించి మీకు చెప్పే ముందు, సో నేను చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఎందుకంటే ఇదే కోర్సు మీరు బయట ఏదైనా ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకోవాలనుకుంటే మీకు 22-30,000 అయితే అవుతుంది. సో అలా ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చే స్టూడెంట్స్ని అడగండి, ఇంత డెప్త్గా ఎవరైనా చెప్తున్నారో అని చెప్పేసి. మీకు ఇంకా చాలా డెప్త్ అయితే వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తాను. సో అలా నేను చేయాలంటే మీరు నాకు సపోర్ట్ చేయండి. సో ఒక ఇన్స్టిట్యూట్లో ఏ విధంగా చెప్తారో అంతకంటే డెప్త్గా అయితే మీకు వీడియోస్ని అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. వాళ్ళు ఎంత తొందరగా బ్యాచ్ని పంపించేద్దామని చూస్తారు తప్ప జనాలకు అర్థమైందా లేదని ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఈ రోజుల్లో పట్టించుకోవట్లేదు. సో ఒక ఇన్స్టిట్యూట్లో చెప్పేదానికంట ఒక బెటర్ అవుట్పుట్ని అయితే ఇవ్వడానికైతే నేను ట్రై చేస్తాను. సో దీనికోసం మీరు నా వీడియోస్ మీకు నిజంగా యూజ్ అయినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఈ రెగ్యులేట్ సెక్షన్, అదే ఈ ఫీడ్బ్యాక్ సెక్షన్. రెగ్యులేట్ సెక్షన్ అనొచ్చు, ఫీడ్బ్యాక్ సెక్షన్ అనొచ్చు. ఎందుకు రెగ్యులేట్ సెక్షన్ అంటున్నారు, ఎందుకు ఫీడ్బ్యాక్ సెక్షన్ అంటున్నారు అని కూడా నేను చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇంతకు ముందు వీడియోలో మీకు ఈ టోటల్ ఎస్ఎంపిఎస్ సర్క్యూట్ని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. అందులో మీకు మనకి సెకండరీ సెక్షన్ గురించి డీప్గా చెప్పాను. సో ఇప్పుడు మనం ఈ రెగ్యులేట్ సెక్షన్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఈ రెగ్యులేట్ సెక్షన్ గురించి ఇంతకు ముందు వీడియోలో చెప్పాను. సో ఈ వీడియోలో అయితే మీకు ఈ రెగ్యులేట్ సెక్షన్ని ఒక స్పెషల్ డయాగ్రామ్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇది ఎలాగా ఈ రెగ్యులేట్ ఫీడ్బ్యాక్ సిగ్నల్ వెళ్తుంది అని చెప్పేసి. సో ఇప్పుడు దీని గురించి చెప్పే ముందు ఇక్కడ చూడండి, ఈ ఎస్ఎంపిఎస్, ఈ ఎస్ఎంపిఎస్ బోర్డులో ఇక్కడ మనం ఇన్పుట్ ఇస్తున్నాం. ఇన్పుట్ 220 వోల్ట్ మా ఇంటి పవర్ సప్లై నుంచి ఇస్తుంటే ఇక్కడ అవుట్పుట్లో మనకి ఇక్కడ 3 అవుట్పుట్స్ వచ్చాయన్నమాట. ఒకటి 3.3 వోల్ట్, ఇంకోటి 24 వోల్ట్, ఇంకోటి 12 వోల్ట్. ఇలా ఇక్కడ 3 అవుట్పుట్స్ వచ్చాయి. అదే మీరు ఈ ఎల్ఈడి టీవీ బోర్డు తీసుకున్నారనుకోండి, ఇందులో మీకు 2 అవుట్పుట్స్ ఉంటాయి, ఒకటి 12 వోల్ట్, ఇంకా 5 వోల్ట్. అలాగే మీరు ఏ ఎస్ఎంపిఎస్ సర్క్యూట్ తీసుకున్నా అందులో 3 వోల్ట్స్ కానీ 4 వోల్ట్స్ కానీ మీకు అవుట్పుట్ అనేది ఉంటాయి. 4, 5 అలా డిపెండింగ్ ఎన్ని వోల్ట్స్ అయినా ఉండొచ్చు. సో ఎన్ని వోల్టేజ్ అవుట్పుట్లో ఉన్నా సరే అవన్నీ కూడా మీకు ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క సెకండరీ కాయిల్ వైండింగ్ బట్టి ఆధారపడి ఉంటుందని మీకు చెప్పాను. సో ఈ ఫీడ్బ్యాక్ సెక్షన్ అదే రెగ్యులేట్ సెక్షన్లో మనం ఏం చెప్తామంటే అందులో ఒక కాయిల్ నుండి మనం తీసుకునే ఫీడ్బ్యాక్ సిగ్నల్ అనేది ఏ విధంగా పీడబ్ల్యూఎంఐసీకి వెళ్తుంది అనే దాని గురించి అయితే మీకు చెప్తాను. సో ఇక్కడ మీరు చూస్తే మీకు ఇక్కడ 3 వోల్టేజెస్ ఉన్నాయి, 24, 12, 3.3. ఈ వీటిలో మీకు తక్కువ వోల్టేజ్ ఏది, 3.3 వోల్టేజ్ అనమాట. సో ఈ 3.3 వోల్టేజ్ నుంచి మనకి ఫీడ్బ్యాక్ సిగ్నల్ అనేది వెళ్తుంది. అలాగే మనం ఇంకా 12 వోల్ట్ 5 వోల్ట్ తీసుకున్నాం అనుకోండి, అందులో తక్కువేది 5 వోల్ట్. సో ఆ 5 వోల్ట్ నుంచి మీకు ఫీడ్బ్యాక్ సిగ్నల్ అనేది వెళ్తుంది. ఈ ఫీడ్బ్యాక్ ఈ 5 వోల్ట్ ఉంది కదా, ఈ 5 వోల్ట్ కానీ 3.3 వోల్ట్ కానీ దేని నుంచి అయితే ఫీడ్బ్యాక్ సిగ్నల్ వెళ్తుందో ఆ వోల్టేజ్ని స్టాండ్ బై వోల్టేజ్ అని కూడా అంటారు. ఈ సెక్షన్ని రెగ్యులేట్ సెక్షన్ అని అంటారు. సో ఇప్పుడు మనం చూద్దాం, ఇది మనకి సెకండరీ కాయిల్. ఈ సెకండరీ కాయిల్లో ఏదైతే తక్కువ ఉందో అంటే 5 వోల్ట్ అనుకోండి, 12 వోల్ట్ 5 వోల్ట్ ట్రాన్స్ఫార్మర్ అనుకోండి. సో ఈ 5 వోల్ట్ నుంచి మనకి ఫీడ్బ్యాక్ సిగ్నల్ అయితే వెళ్తుంది. ఈ 5 వోల్ట్ కాయిల్ యొక్క వైండింగ్లో మీరు చూస్తే ఇక్కడ మీకు 5 వోల్ట్ ఏసీ అనేది వస్తుంది. ఈ ఏసీ అనేది ఈ డయోడ్ని యూజ్ చేసుకునే పల్సేటింగ్ డీసీగా అవుద్ది. ఈ పల్సేటింగ్ డీసీ నుంచి ఒక కెపాసిటర్, ఇండక్టర్ వీటి ద్వారా మనకి పూర్తిగా ఫిల్టర్ అయ్యి ఇక్కడ మనకి 5 వోల్ట్ డీసీ అవుట్పుట్ అనేది వస్తుంది సెకండరీలో. ఇక్కడ మనకి 5 వోల్టేజ్ వచ్చింది కదా, ఈ 5 వోల్ట్ నుంచి ఈ డయోడ్ ద్వారా పల్సేటింగ్ డీసీ అయింది కదా. ఈ పల్సేటింగ్ డీసీ అయిన ఈ సప్లై ఈ విధంగా వెళ్ళి ఒక కరెంట్ లిమిటెడ్ రెసిస్టర్ ద్వారా మనకి ఈ ఆప్టో కప్లర్లో ఉండే ఎల్ఈడి యొక్క యానోడ్కి కనెక్ట్ అవుతుంది. ఈ ఆప్టో కప్లర్ గురించి మీకు ఇంతకు ముందు వీడియోలో అయితే నేను చెప్పాను, మీరు చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఈ ఆప్టో కప్లర్ అంటే ఏంటంటే ఇందులో ఒక ఎల్ఈడి ఉంటుంది, అలాగే ఒక ఫోటో ట్రాన్సిస్టర్ ఉంటుంది. ఈ ఎల్ఈడి అనేది ఆన్ అయ్యి దీంట్లో ఉండే ఇన్ఫ్రారెడ్ రేసెస్ అనేది ఈ ఫోటో ట్రాన్సిస్టర్ యొక్క బేస్ మీద పడితే దీని నుంచి సప్లై అనేది పాస్ అవుతుంది. ఆప్టో కప్లర్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. ఆప్టో కప్లర్ ఒకవైపు ఎల్ఈడి ఉంటుంది, ఒకవైపు ఫోటో ట్రాన్సిస్టర్ ఉంటుంది. దీని గురించి అయితే మీకు ఇంతకు ముందు వీడియోలో ఫుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు ఈ పల్సేటింగ్ డీసీ నుంచి ఒక కరెంట్ లిమిటెడ్ రెసిస్టర్ ద్వారా
ఈ ఆప్టో కప్లర్లో ఉండే ఎల్ఈడి యానోడ్కి అయితే కనెక్ట్ అయింది. దీని క్యాథోడ్ అనేది మనకి ఈ విధంగా TL41 అనే ఐసీ, ఈ జీఎన్ఆర్ రెగ్యులేట్ ఐసీ అని చెప్పొచ్చు, ఈ ఐసీ క్యాథోడ్కి కనెక్ట్ అవుతుంది. ఈ TL431 ఐసీ గురించి మీకు స్పెషల్గా ఒక వీడియో చేస్తాను. ఎందుకంటే ఈ వీడియో చేస్తానంటే ఇక్కడ మనకి పల్సేటింగ్ డీసీ నుంచి అయితే ఒక వోల్టేజ్ అనేది వచ్చింది. ఈ క్యాథోడ్ని మనం గ్రౌండ్కి కూడా చేసేవచ్చు. ఇలా గ్రౌండ్ చేయకుండా ఒక ఐసీని ఎందుకు యూజ్ చేస్తున్నాం అనే దాని గురించి ఐసీ స్పెషల్ ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తాను. సో ఇప్పుడు ఈ ఐసీ ఉంది కదా, ఈ ఐసీ థర్డ్ పిన్కి, దీని క్యాథోడ్కి, ఈ ఎల్ఈడి క్యాథోడ్కి అయితే కనెక్ట్ అయింది. సో దీని సెకండ్ పిన్ అనేది గ్రౌండ్ అయింది. దీని ఫస్ట్ పిన్ అనేది ఇదే, ఈ ఫస్ట్ పిన్ చూడండి ఎక్కడ కనెక్ట్ అయింది. ఏదైతే ఇక్కడ 5 వోల్ట్ పల్సేటింగ్ డీసీ ఉందో ఈ పల్సేటింగ్ డీసీ నుంచి డీసీగా మారి దీని నుంచి ఇలాగా వచ్చి ఒక వోల్టేజ్ డివైడర్ సర్క్యూట్ ద్వారా మీకు దీని తాలూకా పిన్ నెంబర్ 1కి అయితే కనెక్ట్ అయింది ఈ వోల్టేజ్. సో ఎప్పుడైతే దీనికి ఎనేబుల్ వోల్టేజ్ వచ్చిందో ఇది ఈ గ్రౌండ్ నుంచి దీని యానోడ్కి గ్రౌండ్ ఇస్తుంది. ఈ గ్రౌండ్ అనేది మన డైరెక్ట్గా వెళ్ళి ఇందులో ఉండే ఎల్ఈడి గ్రౌండ్కి అనేది కనెక్ట్ అవుతుంది. అదేంటి డైరెక్ట్గా గ్రౌండ్ ఇచ్చేవచ్చు కదా, ఎందుకు ఇక్కడ ఇంత కహాని అంటే ఇది ఎందుకయింది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఎప్పుడైతే దీనికి గ్రౌండ్ వెళ్ళిందో, ఎప్పుడైతే దీనికి ఇక్కడ దీని నుంచి పల్సేటింగ్ డీసీ వచ్చిందో, ఈ పల్సేటింగ్ డీసీ అంటే ఏంటి మీరు హాఫ్ వేవ్ రెక్టిఫైర్లో నేర్చుకున్నారు. ఒక పాజిటివ్ సైకిల్ పాజిటివ్ సైకిల్ పాజిటివ్ సైకిల్ వస్తాయి, నెగిటివ్ సైకిల్స్ పోతాయి. పాజిటివ్ సైకిల్ నెగిటివ్ సైకిల్ పాజిటివ్ సైకిల్ నెగిటివ్ సైకిల్ పాజిటివ్ సైకిల్ వచ్చింది, నెగిటివ్ సైకిల్ పోయింది, పాజిటివ్ సైకిల్ వచ్చింది, నెగిటివ్ సైకిల్ పోయింది, అలా అవుద్ది. సో ఇక్కడ కూడా పల్సేటింగ్ డీసీలో వస్తుంది కదా. ఏదైతే ఇక్కడ పల్సేటింగ్ డీసీ వచ్చిందో ఈ ఎల్ఈడి అనేది ఫ్లికరింగ్ అవుద్ది లోపల. ఈ ఫ్లికరింగ్ ద్వారా దీంట్లో ఉండే ఇన్ఫ్రారెడ్ రేసెస్ అనేది దీని బేస్ మీద పడి దీని ఎమిటర్ అనేది గ్రౌండ్ అయ్యింది. దీని కలెక్టర్ నుంచి ఫీడ్బ్యాక్ సిగ్నల్, ఇక్కడ వచ్చే సిగ్నల్ ఏది, ఫీడ్బ్యాక్ సిగ్నల్. ఈ ఫీడ్బ్యాక్ సిగ్నల్ అనేది డైరెక్ట్గా పీడబ్ల్యూఎం ఐసీకి అయితే వెళ్తుంది. దేనికి వెళ్తుంది అంటే ఇది డ్రైవ్. సో ఇది దీనికి డ్రైవర్ ఐసీకి వెళ్తుంది అనమాట. ఎప్పుడైతే ఈ ఫీడ్బ్యాక్ సిగ్నల్ ఓకే అయ్యిందో ఈ డ్రైవర్ ఐసీ అనేది కంటిన్యూగా మోస్ఫెట్ గేట్కి మనకి ఎనేబుల్ సిగ్నల్ ఇస్తుంది. అప్పుడు మోస్ఫెట్ అనేది అది స్విచ్చింగ్ చేస్తుంది. స్విచ్చింగ్ చేస్తే ఈ SMPS అనేది కంటిన్యూగా వర్క్ అవుద్ది. ఇది మనకు ఫీడ్బ్యాక్ సిగ్నల్ వర్కింగ్ అనమాట. సో ఒక్క ఫీడ్బ్యాక్ సెక్షన్ గురించి చూస్తే మీకు డౌట్ అవ్వచ్చు. మీరు ఇంతకు ముందు వీడియోలు కూడా నాకు చూడండి, టోటల్గా వీడియోస్ చూస్తూ వస్తే ఈ ఫీడ్బ్యాక్ సెక్షన్ అనేది మీకు క్లియర్గా క్లియర్ అవుద్ది. సో మీరు అనొచ్చు ఈ ఫీడ్బ్యాక్ సెక్షన్ ఎందుకు యూజ్ చేస్తున్నారు, ఈ ఫీడ్బ్యాక్ సెక్షన్ ఎందుకు యూజ్ చేస్తున్నారంటే ఇక్కడ మనకి 3 అవుట్పుట్ వోల్టేజ్ వచ్చాయి, 12 వోల్ట్ 24 వోల్ట్ 3.3 వోల్ట్. ఈ 3.3 వోల్ట్ నుంచి మనకి ఫీడ్బ్యాక్ సిగ్నల్ వెళ్తుంది అని చెప్పాను నేను పీడబ్ల్యూఎంఐసీకి. ఇలా ఫీడ్బ్యాక్ సిగ్నల్ వెళ్ళడం వల్ల ఏమవుద్దంటే మనకి ఒక సామెత ఉంది, అన్నం ఉడికిందా లేదా తెలుసుకోవడానికి ఒక మెతుకుని పట్టుకుంటే తెలిసిపోద్ది టోటల్గా అన్నం ఉడికింది అని చెప్పేసి. అదేవిధంగా ఇక్కడ ఒక్క సిగ్నల్ని అంటే ఒక్క వోల్టేజ్ని చెక్ చేస్తే తెలుస్తుంది ఇక్కడ అన్ని వోల్టేజ్లు ప్రాపర్గా వచ్చాయా లేదా అని చెప్పేసి. సో ఈ విధంగా ఏదైతే తక్కువ వోల్టేజ్ ఉందో దాని నుంచి ఫీడ్బ్యాక్ సిగ్నల్ వెళ్ళి మళ్ళీ పీడబ్ల్యూఎంఐసీకి వెళ్తే దీనికి ఓకే, ఇక్కడ అన్ని వోల్టేజ్లు ఓకే అనేసి దీనికి ఒక ఎనేబుల్ సిగ్నల్ అనేది వెళ్ళినట్టు అనమాట. సో దీని నుంచి మోస్ఫెట్ గేట్కి సిగ్నల్ వెళ్తే మోస్ఫెట్ అనేది స్విచ్చింగ్ చేస్తే ఈ SMPS అనేది కంటిన్యూగా వర్క్ అవుద్ది. సో ఇది ఫీడ్బ్యాక్ సెక్షన్ అనమాట. సో ఈ ఫీడ్బ్యాక్ సెక్షన్ని రెగ్యులేట్ సెక్షన్ అని ఎందుకు అన్నారంటే ఇక్కడ ఉంది కదా ఇది ఈ ఆప్టో కప్లర్, ఈ ఆప్టో కప్లర్ ఈ సిగ్నల్ని రెగ్యులేట్ చేస్తుంది కాబట్టి ఇది ఈ సెక్షన్ని రెగ్యులేట్ సెక్షన్ అని అంటారు. దీని నుంచి వచ్చే సిగ్నల్ ఫీడ్బ్యాక్ సిగ్నల్ అంటారు కాబట్టి సో ఈ సెక్షన్ని ఫీడ్బ్యాక్ సెక్షన్ అంటారు. సో ఈ విధంగా అంటారు అనమాట, ఫీడ్బ్యాక్ సెక్షన్ అనొచ్చు, రెగ్యులేట్ సెక్షన్ అనొచ్చు. ఇంతకు ముందు వీడియోస్లో మీకు చెప్పాను ఏదైనా సెక్షన్ అంటే ఏసీ టు డీసీ సెక్షన్ని ఇలా చూడగానే మనం ఇందులో ఉండే కాంపోనెంట్స్ బట్టి ఇది ఏసీ టు డీసీ సెక్షన్ అని చెప్పేవచ్చని, అదే స్విచ్చింగ్ సెక్షన్లో ఉండే కాంపోనెంట్స్ బట్టి ఇది స్విచ్చింగ్ సెక్షన్ అని చెప్పొచ్చని, అలాగే సెకండరీ సెక్షన్లో ఉండే కాంపోనెంట్స్ బట్టి ఇది సెకండరీ సెక్షన్ అని చెప్పొచ్చని. సో అలాగే ఇప్పుడు మనం ఈ రెగ్యులేట్ సెక్షన్ లేదా ఫీడ్బ్యాక్ సెక్షన్ కూడా ఇందులో ఉండే కాంపోనెంట్స్ ఏవి, ఏ కాంపోనెంట్స్ని చూసి మనం ఇది రెగ్యులేట్ సెక్షన్ అని చెప్పొచ్చు అని అంటే ఇక్కడ చూస్తే మీకు ఆక్టో కప్లర్ ఉంది కదా, ఈ ఆక్టో కప్లరు అలాగే ఈ TL431 జీఎన్ఆర్ ఐసీ ఈ రెండింటిని మనకి ఎక్కడైతే ఉందో ఈ రెండు కూడా మనకి ఫీడ్బ్యాక్ సెక్షన్ అనమాట. ఈ రెండింటిని చూడగానే ఇది ఫీడ్బ్యాక్ సెక్షన్ అని మనం చెప్పొచ్చు. ఈ ఆక్టో కప్లర్ వెనకాతలే ఈ TL431 ఐసీ అనేది ఉంటుంది, దీని దగ్గరలోనే ఈ ఐసీ కూడా ఉంటుంది. సో మీరు ఏదైనా బోర్డులో చూసినట్లయితే. సో ఇప్పుడు దీని వర్క్ ఏంటి, దీని వర్క్ ఏంటంటే సెకండరీలో వచ్చే వోల్టేజ్ని రెగ్యులేట్ చేయడమే ఈ రెగ్యులేట్ సెక్షన్ యొక్క వర్క్. అలాగే దీంట్లో వచ్చే ఫాల్ట్స్ ఏంటి, దీంట్లో వచ్చే ఫాల్ట్ ఏంటంటే
सो ई रेग्युलेट सेक्शन लो वच्चे फॉल्स एंटी इक्कड़ मनकि 3 वोल्टेजेस वच्चाई कदा 3.3 24 12 वोल्ट ई 3 वोल्टेजलु एक्कुव गानि तक्कुव गानि अय्यायि अनुकोंडि अदि मनकि रेग्युलेट सेक्शन फॉल्ट ई 3 वोल्टेजलु वोल्टेज फ्लिकरिंग अय्यिंदि अनुकोंडि 3 वोल्टेजलु फ्लिकरिंग अय्यिंदि अनुकोंडि अदि मनकि रेग्युलेट सेक्शन फॉल्ट अदे विधंगा ई रेग्युलेट सेक्शन एला चेक चेयालंटे ई रेग्युलेट सेक्शन कि चेक चेयडानिकि मनकि ईट्लो एदैते तक्कुव वोल्टेज उंदो आ तक्कुव वोल्टेज नि मनं स्टैंड बै वोल्टेज अंटुन्नाम सो फस्ट మనం స్టాండ్ బై వోల్టేజ్ చెక్ చేసాం అనుకోండి స్టాండ్ బై వోల్టేజ్ అంటే ఇది 3.3 కదా దీని స్టాండ్ బై వోల్టేజ్ చెక్ చేస్తే మనకు 3.3 వచ్చింది ఏదైతే మనకు స్టాండ్ బై వోల్టేజ్ ఓకే అయ్యిందో మిగతా వోల్టేజ్లు కూడా ఓకే ఏది రెగ్యులేట్ సెక్షన్ రూల్ ప్రకారం సో అందుకని మిగతా దీని స్టాండ్ బై వోల్టేజ్ ఓకే అయ్యింది అంటే మిగతా వోల్టేజ్లు కూడా ఓకే కిందే మనకు లెక్క సో ఈ మూడు అంటే ఇది ఒకవేళ దీని స్టాండ్ బై వోల్టేజ్ లో ప్రాబ్లం వచ్చింది అంటే మిగతా వోల్టేజ్లలో కూడా ప్రాబ్లం వస్తుంది సో ఇది మనకి రెగ్యులేట్ సెక్షన్ లో ప్రాబ్లం ఇప్పుడు ఈ రెగ్యులేట్ సెక్షన్ కి సెకండరీ సెక్షన్ కి వచ్చే ఫాల్స్ కి డిఫరెన్స్ చూద్దాం ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు సో ఈ సెకండరీ సెక్షన్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం సెకండరీ సెక్షన్ లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే సెకండరీ సెక్షన్ కి ఇక్కడ 3 వోల్టేజ్లు ఉన్నాయి కదా ఈ 3 వోల్టేజ్లలో 2 వోల్టేజ్ ప్రాపర్ గా వచ్చాయి 24 12 ప్రాపర్ గా వచ్చాయి ఈ 3.3 అనేది తక్కువగానే అయ్యింది లేదా ఎక్కువైనా అయ్యింది లేకపోతే 3.3 ఓకే 12 ఓకే 24 వోల్ట్ అనేది తక్కువైంది ఎక్కువైంది ఇలా ఏదో ఒక వోల్టేజ్ గాని 2 వోల్టేజ్లు గాని తక్కువ గాని ఎక్కువ గాని అన్ని వోల్టేజీలు కాదు ఒకటి గాని లేదా రెండు గాని తక్కువ గాని ఎక్కువ గాని అయ్యాయి అంటే అది మనకి సెకండరీ సెక్షన్ ప్రాబ్లం ఎక్కడ ప్రాబ్లం అంటే ఈ సెకండరీ సెక్షన్ లో ఈ ఫిల్టర్స్ అనేవి సరిగ్గా ఫిల్టర్ చేయట్లేదు కాబట్టి తక్కువ గాని ఎక్కువ గాని వచ్చింది అని మనం తెలుసుకోవాలి అదే విధంగా ఈ 3 వోల్టేజ్ వచ్చాయి కదా ఈ 3 వోల్టేజ్ల్లో 2 వోల్టేజ్లు ఓకే ఒక వోల్టేజ్ మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది సో ఇలా ఒక వోల్టేజ్ మీకు ప్రాబ్లం వచ్చింది పూర్తిగా రావట్లేదు ఒక 2 వోల్టేజ్లు వచ్చాయి ఒక వోల్టేజ్ పూర్తిగా రావట్లేదు అప్పుడు కూడా మన సెకండరీ సెక్షన్ లోనే ప్రాబ్లం సెకండరీ సెక్షన్ లో డయోడ్ ప్రాబ్లం ఉండొచ్చు అందుకే ఒక వోల్టేజ్ అనేది మీకు పూర్తిగా రాలేదు సో ఈ విధంగా మీకు ప్రాబ్లమ్స్ అనే ఉంటాయి ఇక్కడ సెకండరీ సెక్షన్ లో రెగ్యులేట్ సెక్షన్ లో ప్రాబ్లం ఏంటంటే ఈ 3 వోల్టేజ్లు ఎక్కువైనా అవ్వచ్చు తక్కువైనా అవ్వచ్చు ఇది మన రెగ్యులేట్ సెక్షన్ ప్రాబ్లం రెగ్యులేట్ సెక్షన్ ఏ విధంగా చెక్ చేస్తాం అంటే ఏదైతే స్టాండ్ బై వోల్టేజ్ ఉందో స్టాండ్ బై వోల్టేజ్ మనం చెక్ చేస్తే స్టాండ్ బై వోల్టేజ్ ఓకే అయ్యింది అంటే మిగతా 3 వోల్టేజ్లు కూడా ఓకే అయి ఉంటాయి స్టాండ్ బై వోల్టేజ్ ఓకే కాలేదు అంటే మిగతా 3 వోల్టేజ్లు కూడా ఓకే కాదు సో అలా మనం రెగ్యులేట్ సెక్షన్ ని చెక్ చేయొచ్చు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇంకొకసారి సో ఇప్పుడు మనం ఈ స్విచ్చింగ్ సెక్షన్ కి అలాగే సెకండరీ సెక్షన్ కి అలాగే రెగ్యులేట్ సెక్షన్ కి ఈ మూడు సెక్షన్ లో వచ్చే ఫాల్స్ గురించి చూద్దాం ఒకసారి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ స్విచ్చింగ్ సెక్షన్ లో ఏంటంటే ఏదైతే కెపాసిటర్ ఉందో కెపాసిటర్ లో మనకి డీసీ అవుట్పుట్ అనేది వస్తుంది 300+ కానీ ఈ సెకండరీ అవుట్పుట్ లో ఏ వోల్టేజ్ కూడా రాదు అన్ని జీరోలే వస్తాయి అన్ని జీరోలే వచ్చాయంటే మనకి స్విచ్చింగ్ సెక్షన్ ప్రాబ్లం ఎందుకంటే ఇక్కడ ఉండే మోస్ఫెట్ కానీ ఎస్టీఆర్ కానీ పవర్ ఐసీ కానీ ఇది స్విచ్చింగ్ చేయట్లేదు దీన్ని స్విచ్చింగ్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ అన్ని వోల్టేజ్లు జీరో వచ్చాయి ఇది మనకి స్విచ్చింగ్ సెక్షన్ ప్రాబ్లం సెకండరీ సెక్షన్ ప్రాబ్లం ఏంటి ఇక్కడ 3 కానీ 4 కానీ 5 వోల్టేజ్లు కానీ ఉన్నాయి అందులో ఒకటి కానీ 2 వోల్టేజ్లు కానీ తక్కువ కానీ ఎక్కువ కానీ అయ్యాయంటే అది మనకి సెకండరీ సెక్షన్ ప్రాబ్లం తక్కువ కానీ ఎక్కువ కానీ అయ్యాయంటే సెకండరీ సెక్షన్ ప్రాబ్లం అందులో ఉండే కెపాసిటర్లు మనకు పనిచేయట్లేదు ఏదైనా ఫిల్టర్ అనేది సరిగ్గా చేయట్లేదు అందుకే తక్కువ ఎక్కువ వస్తుంది అని మనకి తెలుసుకోవచ్చు అదే ఇక్కడ 3 వోల్టేజ్ల్లో లేదా 4 వోల్టేజ్ల్లో 2-3 వోల్టేజ్లు కరెక్ట్గా ఉండి ఒక వోల్టేజ్ పూర్తిగా రాలేదనుకోండి ఒక వోల్టేజ్ పూర్తిగా రాలేదనుకోండి అది కూడా మనకి సెకండరీ సెక్షనే ప్రాబ్లం సెకండరీ సెక్షన్లో ఏదైనా డయోడ్ వర్క్ అవ్వకపోవడం వల్ల ఇక్కడ ఒక వోల్టేజ్ అనేది మీకు పూర్తిగా రాలేదు అదే మీకు రెగ్యులేట్ సెక్షన్లో ప్రాబ్లం ఏంటి రెగ్యులేట్ సెక్షన్లో వస్తే పోతే పూర్తిగా అన్ని తక్కువ కానీ ఎక్కువ కానీ అవుతాయి అన్ని వోల్టేజ్లు ఇక్కడ ఉండే అన్ని వోల్టేజ్లు తక్కువ కానీ ఎక్కువ కానీ అయ్యాయంటే అది రెగ్యులేట్ సెక్షన్ ప్రాబ్లం దీన్ని చెక్ చేయడానికి ఏదైతే స్టాండ్ బై వోల్టేజ్ ఉందో స్టాండ్ బై వోల్టేజ్ చెక్ చేయండి స్టాండ్ బై వోల్టేజ్ తక్కువ కానీ ఎక్కువ కానీ అయ్యింది అంటే మీకు అన్ని వోల్టేజ్లు తక్కువ కానీ ఎక్కువ కానీ అవుతాయి లేదా స్టాండ్ బై వోల్టేజ్ ఓకే అయిందంటే ఈ రెగ్యులేట్ సెక్షన్ ఓకే సో ఈ విధంగా మీరు ఎస్ఎంపిఎస్ రిపేరింగ్లో ఏసీ టు డీసీ సెక్షన్ గురించి తెలుసుకున్నారు అలాగే స్విచ్చింగ్ సెక్షన్ గురించి తెలుసుకున్నారు సెకండరీ సెక్షన్ గురించి తెలుసుకున్నారు ఇంకా రెగ్యులేట్ సెక్షన్ గురించి తెలుసుకున్నారు టోటల్ సెక్షన్స్ గురించి అయితే మీరు తెలుసుకున్నారు ఇంకా నా నెక్స్ట్ వచ్చే వీడియోలో ఈ TL431 ఐసీ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదే విధంగా టోటల్ ఎస్ఎంపిఎస్ ఇంచ్ బై ఇంచ్ డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతేకాకుండా ఈ ప్రాక్టికల్ కూడా ఉంటుంది మన ఛానల్లో ప్రాక్టికల్ కూడా ఒక్కొక్క సెక్షన్ని ప్రాక్టికల్గా ఎలా చెక్ చేయాలి అనేది నేను మీకు చెప్తాను సో నేను చెప్పడం కాదు మీరు ఏమైనా పాత బోర్డులు తీసుకోండి మీ దగ్గరలో ఉండే ఎలక్ట్రానిక్ మెకానిక్స్ షాప్కి వెళ్ళి లేదా ఎక్కడైనా పోయింటి బోర్డులు ఉంటే తీసుకొని వాటిని ఒక్కొక్క సెక్షన్ని చెక్ చేయండి మీరు ఎంతైతే ప్రాక్టీస్ చేస్తారో అంత మీ వర్క్ అనేది ఇంప్రూవ్ అవుద్ది
सो ना वीडियोस मीकु नच्चायनि नेनु एक्सपेक्ट चेस्तुन्नानु सो वीडियोस नच्चिनट्लयिते इदि मन चानल सो ना चानल अयिते लाइक चेयंडि अलागे शेर चेयंडि सब्स्क्राइब चेयंडि थैंक यू सो मच फ्रेंड्स नेक्स्ट वीडियोलो कलुद्दां बाय बाय.